ఏం పాప మునిగిందని అట్లా అరుస్తారు? పిల్లాడికి ఆకలి వస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కానీ పాలి అమ్మా, పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగలా. మీరు పట్టకూడదు. నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవడు మనవడు నాకు గండి పేరు లేకపోయారే, పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారు. ఈ రోజులు అందరూ ఆపాలే పడుతున్నారు. సీసాల బొత్తు వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు బెతవ ఎప్పుడు ఏడుపు ఏడుపు. అవునా, డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం వాడి పాల కోసం తన అంతాన్ని పని చేయలేదు. ఎవరో కన్న బిడ్డకు పాలిస్తే నీ అన్నం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను కన్నాను. నన్ను పాలు పెట్టడానికి నలుగురు నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలించుకుంటారా మీ ఇష్టం. చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసే విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నర నరాలు జీర్ణించుకున్న భూమి పడిన సాంప్రదాయాన్ని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాలిమోహనే కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. వానవాన వెళ్ళు వాయి పాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియచూ పులే చిలి.